మనందరినీ సీట్స్ ఎడ్జ్ వరకు తీసుకెళ్లే ఒక వెబ్ సిరీస్ మన ముందుకు వచ్చేసింది. దాని పేరే 11th హార్ట్. సో హాయ్ సార్. అండ్ కానీ మీరు చూస్ చేసుకున్న ఈ పాయింట్ వరకు అంటే 11th హార్ అంటే ఒక 11 అవర్స్లో జరిగే స్టోరీనా సరే? కాదు, 11th హార్ అంటే లాస్ట్ మినిట్ అని. ఓకే, సో 11th హార్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ వేర్ దే సే 11th హార్లో జరుగుతుంది ఏంటి, 11th హార్ వరకు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు. సో లాస్ట్ మినిట్ డెసిషన్స్ ఎవ్రీ డే తీసుకుంటాం మనం. సో 11th హార్లో తీసుకునే డెసిషన్స్ అనమాట. సో 11th హార్ వరకు ఆమె లైఫ్ ఎటు వెళ్తుందో కూడా తెలియదు. సో లాస్ట్ మినిట్లో థింగ్స్ విల్ చేంజ్, వెదర్ థింగ్స్ విల్ చేంజ్ ఆర్ మారతాయా మారవా అనేది ఇస్ ద సిరీస్ అబౌట్ అనమాట. సో ఇట్స్ ది ఎడ్జ్ ఆఫ్ ద సీట్. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, అంటే ఇది ఒక 1 అవర్లో జరిగే స్టోరీ అని చెప్పొచ్చా? కాదు, ఇట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. సో ఒక నైట్లో రాత్రి 11-12 గంటల నుంచి పొద్దున్న 8 గంటల వరకు జరిగే కథ. ఓకే, సో దీనికి అంటే ప్రొడ్యూసర్ దీనికి రైటర్ కూడానా? అంటే ప్రదీప్ రోట్. అంటే ఇట్స్ యాక్చువల్లీ బుక్, 8 అవర్స్ అనే బుక్. బేసికల్లీ 8 అవర్స్ జరిగే. ఓ, ఇది 8 అవర్స్ అయితే మీరు 11 అవర్స్ చేశారా? 11th హార్. ఓ సారీ, అదే 11th హార్ చేశారు. ఐ నో, బట్ సో అతను రాసుకున్నాడు, అతనే రాసి తీసుకొని వచ్చాడు. దెన్ ఇట్ కేమ్ టు ఆహా అండ్ దే లవ్డ్ ఇట్ అండ్ దే బ్రాట్ తమన్నా ఆన్ బోర్డ్. ఐ థింక్ ప్రదీప్ తమన్నాని కాంటాక్ట్ చేసినట్టు. సో హవెవర్, సో అది అయిపోయిందా, దెన్ అరవింద్ గారు ఫోన్ చేసి ఇలా ఉంది ఒక సిరీస్ ఉంది, నువ్వు బయటకు చేస్తావా అని అడిగారు. అంటే అన్నీ నువ్వే రాసుకుంటావు కదా, అంటే లేదండి బాగుంటుంది ఎందుకు చేయమని. సో హీ సెండ్ ద స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ టుక్ మీ 2 అవర్స్ టు రీడ్ ఇట్. ద నెక్స్ట్ మినిట్ ఐ కాల్డ్ హిమ్, ఐ సెడ్ సార్ ఇది ఓటీటీకే రాసినట్టుంది, కరెక్ట్గా ఉన్నాయి, ఏవేవి ఎలా ఉండాలో, ఏ ఎపిసోడ్కి ఎక్కడ హైజ్ ఉండాలి, ఎలా ఎండ్ అవ్వాలి, అలాగే ఉంది. సో డెఫినెట్గా వై నాట్ అని అన్నా అనమాట. సో అండ్ దెన్ మంత్ ఫ్రమ్ దెన్ వీ వెంట్ టు షూట్. రైట్, మీకైతే స్క్రిప్ట్ నచ్చేసింది. సో అరవింద్ గారు ఫోన్ చేసి చెప్పగానే, ఈ ఐడియా చెప్పగానే మీకు నచ్చేసింది, మీరు వచ్చారు. బట్ తమన్నా గారిని ఎలా ఒప్పించారని? నేను రాకముందే ఒప్పించేసాను. ఓకే, నాకు తెలిసి దీనికి డైరెక్టర్ని కూడా కాస్ట్ చేశారు అనొచ్చా? సో ఆ తమన్నా చదివి ఒప్పుకుందంట, బాగుంది, ఐ విల్ డూ ఇట్ అని ఒప్పుకున్న తర్వాత, బట్ హర్ కండిషన్ ఇస్ ఐ నీడ్ డైరెక్టర్, యు నో, హూ కెన్ హ్యాండిల్ సంథింగ్ లైక్ దిస్. సో దాట్స్ వెన్ అరుణ్ గారు కాల్డ్, యూ హ్యాడ్ సమ్ లిస్ట్ ఐ గెస్, హీ జస్ట్ కాల్డ్ అండ్ ఐ సెడ్ రెడ్ ఇట్. యా, యూజువల్లీ ఇప్పుడు ఒక ఫిలింకి అయితే నాకు తెలిసినంత వరకు అంటే స్టార్టింగ్ మధ్యలో అండ్ ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. బట్ సిరీస్కి అలా కాదు, ప్రతి ఎపిసోడ్కి ఒక ఎండ్ అండ్ ఒక స్టార్ట్ ఉండాలి, బికాస్ నెక్స్ట్ ఎపిసోడ్కి లీడ్ ఉండాలి ఖచ్చితంగా. అంటే ప్రతిదానికి కొత్తగా రేపు స్టార్ట్ అవబోతుందని ఆడియన్స్ని నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్ళగలగాలి అండ్ ఈ ఎపిసోడ్లో ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, ఆ ఎండ్ కూడా ఇవ్వాలి. సో ఇది కొంచెం టఫ్ టాస్క్. అండ్ లక్కీగా థ్యాంక్స్ టు ప్రదీప్, అవి ఆల్రెడీ అయిపోయి వచ్చింది. సో ఆ ఎండింగ్స్ బిగినింగ్స్ అందుకే ఫస్ట్ చదివినప్పుడు అరుణ్ గారికి ఫోన్ చేసి చెప్పినది, ఇది కరెక్ట్గా ఓటీటీకి రాసినట్టుంది, సంబడి రాసిన వాళ్ళు కరెక్ట్గా రాశారు. సో దట్ వే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సో అదొక అడ్వాంటేజ్, లేకపోతే టైం పట్టింది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ అంటే చిన్న జలగ్గా దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ మనకు వచ్చాయి, టీజర్ ఆల్రెడీ రావడం జరిగింది, చూస్తే చాలా గ్రాండియర్గా లైక్ ప్రతి ఫ్రేమ్ యూనో చాలా రిచ్గా కనిపిస్తుంది. సో ఆ ఫ్రేమింగ్ కానీ నాకు తెలిసి డిఓపికి ఆ క్రెడిట్ ఇవ్వాలి అండ్ ప్రొడ్యూసర్కి కూడా అఫ్కోర్స్ ఆ క్రెడిట్ ఇవ్వాలి, బికాస్ అంత ఖర్చు పెట్టారు కాబట్టి అది కనిపించింది అండ్ అంత బాగా క్యాప్చర్ చేశారు కాబట్టి అది కనిపించింది. అంటే ద రిచెస్ట్ సిరీస్ ఇన్ తెలుగు అనొచ్చు అన్డౌటెడ్లీ. సో అగైన్ క్రెడిట్ గోస్ టు ద రైటర్ ప్రొడ్యూసర్. రెండోది ద స్టోరీ సెట్టింగ్. ఎప్పుడైనా విజువల్స్లో గ్రాండియర్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్లమ్లో తీస్తున్నావా లేకపోతే ఒక ఒక ప్యాలెస్లో తీస్తున్నావా కన్నా డిఓపి యూనో విజన్ మ్యాటర్స్. ఎగ్జాక్ట్లీ, విజువల్స్ గ్రాండియర్ అనేది డబ్బులు పెడితే రాదు, విజన్ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ విజన్. డిఓపి హ్యాస్ టు హ్యావ్ దట్ విజన్. డైరెక్ట్ అండ్ డిఓపి హ్యావ్ టు బీ ఇన్ సింక్ టు గెట్ దట్ విజువల్. ఫ్రేమింగ్ అంతా, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 6 inches హియర్ అండ్ దేర్ అండ్ ది రైట్ లైటింగ్. ఒక ప్యాటర్న్ అనుకున్నాం. సో ద క్రెడిట్ గోస్ టు డిఓపి ముఖేష్. హిస్ వర్క్ రియలీ రియలీ హార్డ్. ఈస్ వన్ ఆఫ్ దోస్ గైస్, వెరీ వెరీ ఎమికబుల్ గాయ్, వెరీ నో నాన్ సెన్స్ గాయ్, టు ద పాయింట్. హీ యూ నెవర్ సీ హిమ్ సిట్, యూ నెవర్ సీ హిమ్ డ్రింక్ వాటర్ ఆల్సో ఆన్ సెట్.
సో ఈజ్ జస్ట్ రన్నింగ్ ఆల్ ద టైమ్. యూజువల్ నేనే పరిగెడతానంటే నాకన్నా ఎక్కువ అనమాట తను. అండ్ స్కోర్ కూడా వెరీ ఇంపార్టెంట్. భరత్ అండ్ సౌరవ్ అని బాంబే వేసాం, ఇట్స్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్స్. బ్యూటిఫుల్ స్కోర్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో యూ విల్ లవ్ ది స్కోర్. ఐ థింక్ ఫస్ట్ సిరీస్ చూడంగానే కామెంట్స్ వచ్చేవి సినిమాటోగ్రఫీకి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అండ్ పర్ఫార్మెన్సెస్కి. సో బ్యూటిఫుల్ స్కోర్ అండ్ స్కోర్ అలా కట్టిపడేస్తుంది. యా సార్, ఒక ఫిలిం చేయడానికి ఒక సిరీస్ చేయడానికి మధ్యలో అంటే డిఫరెన్సెస్ ఏముంటాయి ఒక ఫిలింకి ఒక సిరీస్కి? సినిమాలో యూజువల్గా ఒక 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 స్టేట్మెంట్ వాడతారు తెలుగులో, 72 సీన్లు ఉంటాయి అందులో 40 సీన్లు పడిన సినిమా ఆడుతుంది అని. సిరీస్లో ఒక ఎపిసోడ్ బాగాలేకపోయినా అందులో 2 సీన్లు బాగాలేకపోయినా ఎందుకు చూస్తారు? టక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ రెడీ ఉంటుంది, కథలను కూడా కదలక్కర్లేదు. సో సిరీస్కి వచ్చేసరికి 2 థింగ్స్, ఒకటి నో నాన్సెన్స్. నాన్సెన్స్ డజన్ వర్క్. యూ హ్యావ్ టు బి ట్రూ టు ద స్టోరీ, టు ద క్యారెక్టర్స్. బుల్షిట్ డజన్ వర్క్. వర్కింగ్ విత్ తమన్నా గారు అండ్ వీ వర్క్డ్ ఆల్ నైట్స్ యాక్చువల్లీ. రాత్రి 12 నుంచి పొద్దున్న 8 గంటల వరకు జరిగే కథ కదా. సో ఎవ్రీ డే ఫర్ 33 డేస్లో ఆల్మోస్ట్ 26 డేస్ నైట్ షూట్స్ అనమాట. సో షీ వాజ్ వెరీ కోఆపరేటివ్. పాపం 2-3 అయ్యేసరికి ఇలా కళ్ళు పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి. బట్ షీ వుడ్ జస్ట్ డ్రింక్ కాఫీ అండ్ షీ వుడ్ సే yes, ప్రియంగర్ ఐమ్ రెడీ. సో ఇట్ వాస్ ఫన్. ఇట్ వాస్ ఫన్. హూ ఆర్ దే? ఐ డోంట్ నో, బట్ సమ్ బ్యాడ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ దిస్ డర్టీ గేమ్.